అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి పాట ఛానల్కి స్వాగతం. మొదలు పెట్టుకుందామా విచిత్ర కవలలు 7వ భాగం. మామూలప్పుడే సహజ సిద్ధంగా సంజకు నిశీధుడికి పగటి వేళ కనిపించదు కదా, అందుకు తోడు ఇప్పుడు గెడ్డపువాడు వాళ్లను మాయం చేశాడాయే. ఆ మాయ వల్ల ఉదయనుడు జానుడు మనిషిగా మారిపోవటము, మంచంపై పడుకొని ఉన్న గెడ్డంవాడు మామూలు మనిషి కావటము వాళ్ళు తెలుసుకోలేకపోయారు. గెడ్డంవాడు ఏ క్షణాన లేస్తాడో లేచి ఇంకేం ప్రమాదం తెచ్చి పెడతాడోనని బేజారెత్తిపోతున్నారు. పైగా తమ సోదరుడు ఏమయ్యాడో అనే బెంగ. గెడ్డంవాడి కిటుకు తనకు తెలిసిపోవటమే కాక వాడిని మోసం చేసి తను కూడా వానిలా మారిపోయాను కదా అని ఉదయనుడు సంతోషించాడు. ఈ సంతోషంలో ఉదయనుడు తన సోదరుల సంగతే మర్చిపోయాడు. ఇప్పుడు ఉదయనుడి దృష్టి అంతా తన జేబులో ఉన్న భస్మాలపైనే ఉంది. ఈ భస్మాలు అంజనాలు ఎందుకు ఉపయోగపడతాయి అని ఆలోచిస్తూ ఉండగా యథాలాపంగా సోదరుల సంగతి గుర్తుకు వచ్చింది. చూశాడు, ఏరే వాళ్ళు, ఉదయనుడికి ఏమీ పాలుపోయింది కాదు. ఏమీ చెయ్యటానికి తోచక అలాగే పచార్లు చేస్తూ ఉండగా మెలకువ వచ్చి గెడ్డపువాడు లేచాడు. ఎదుట అచ్చగా తన స్వరూపంతోనే ఒక చెయ్యలేని ఉదయనుడు కనిపించేసరికి గెడ్డపువాడికి అంతా అర్థమైపోయింది. తన బండారం బయటపడిందే అని లోపల మండిపోతున్నా పైకి మాత్రము కొంచెం కూడా కోపం కనబరచలేదు. వాడు నెమ్మదిగా ఉదయనుడి వైపుకి నడిచాడు. మీరెవరో అసాధ్యునిలా ఉన్నారే, ఇంతకాలానికి నా రహస్యం కనిపెట్టగలిగిన సమర్థులను చూడగలగటం నిజంగా నా అదృష్టమే అని భావిస్తున్నాను. అయితే దేనివల్ల మీకు కలగబోయే లాభం ఏమీ లేదు. మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పితే నేను క్షణంలో నెరవేరుస్తాను. నేను ఉండగా మీరు శ్రమపడటం ఎందుకు అని అంటూ ఉదయనుడి మెడలో ఉన్న దండ కోసం అనేక విధాల ప్రాధేయపడి అడిగాడు. అంత తేలికగా టోపీ పడేవాడా ఉదయనుడు? ముందు నా సోదరులను ఎక్కడ దాచావో చెప్పు, తరువాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు. ఎక్కడా దాచలేదు, ఇక్కడే ఉన్నారు. అదుగో నీ చొక్కా ఎడమజేబులో ఉన్న డబ్బీలోని నల్లని భస్మం అక్కడ చల్లు అంటూ వాళ్లను మాయం చేసిన చోటు చూపించాడు. అలాగే ఉదయనుడు నల్ల భస్మం చల్లేసరికి ఒక్కసారిగా నిశీతుడు సంజా ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఉదయనుడు, సరే కానీ నా చెయ్యి తిరిగి వచ్చే మార్గం కూడా చెప్పు అన్నాడు గెడ్డంవాడితో. దీనికి మందు నీ దగ్గరే ఉంది, చూడు నీ కుడిజేబులో పచ్చని అంజనం డబ్బి ఉంది, అది తీసి మొండి చేతికి రాయి అన్నాడు గెడ్డపువాడు. ఉదయనుడు అలా చేసేసరికి తిరిగి మామూలు చెయ్యి వచ్చేసింది. ఇప్పుడు ఉదయనుడికి తన జేబులో ఉన్న తెల్ల భస్మము ఎర్ర అంజనము ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోవాలని తొందర కలిగింది. గెడ్డపువాడికి అవి చూపుతూ ఇవి దేనికి అని అడిగాడు. గెడ్డపువాడు నవ్వుతూ, ఈ మాత్రం గ్రహించలేవు, నీ సోదరులను మాయం చేసింది ఈ తెల్లని భస్మంతోనే, నీ చెయ్యి మాయం చేసింది ఆ ఎర్రని అంజనంతో అంటూ మర్మాలన్నీ బయటపెట్టాడు. మరైతే ఈ తువ్వాలు దేనికి అని ప్రశ్నించాడు ఉదయనుడు. దానివల్ల రెండు ఉపయోగాలున్నాయి. మీరు కోరుకున్న ఆహారం ఏదైనా సరే మనసులో తలుచుకొని తువ్వాలు పరిచారంటే వెంటనే అది తయారవుతుంది. ఏ విధమైన వ్యాధి అయినా ఇది నయం చేస్తుంది కూడా అని చెప్పాడు గెడ్డపువాడు. అయితే మా కంటి చూపులలో భేదాలు మారిపోయేటట్టు చెయ్యగలదా ఈ తువ్వాలు అని మళ్ళీ అడిగాడు ఉదయనుడు. చూపులేమిటి, భేదాలేమిటి అని గెడ్డపువాడు ఆశ్చర్యంతో అడిగేసరికి ఉదయనుడు తను చీకటిలో చూడలేకపోవటము, అలాగే సోదరులు వాళ్లకు అనుకూలం కాని వేళల్లో చూడలేకపోవటము వివరంగా చెప్పాడు. అంతా విన్న గెడ్డపువాడు, ఓహో ఇదా సంగతి,
మీ ముగ్గురికి మామూలు చూపు వచ్చే మార్గం చెబుతా కానీ ముందు నా దండ నాకు ఇవ్వు మరి అన్నాడు. కానీ ఉదయనుడికి తెలుసు, ఏమాత్రం ఏమరి ఉన్నా గెడ్డపువాడు తమని ప్రాణాలతో వదలడని అందువల్ల యుక్తిగా ఇలా చెప్పాడు. తాత, మాకు చూపు వచ్చే మార్గం చెప్పు. ఇది ఒక్కటే మాకు మిగిలి ఉన్న కోరిక. ఇక్కడికి పడమటి దిక్కుగా 10 మైళ్ళ దూరంలో ఒక గుహ ఉంది. నీ దండ ఆ గుహలో ఉంచి వెళ్ళిపోతాము. నీవు వచ్చి దానిని తీసుకోవచ్చు అని చెప్పాడు. ఆ దండ తనకు ఆయువు పట్టై ఉంది కనుక గెడ్డపువాడు ఈ ఏర్పాటుకు ఒప్పుకొనక తప్పింది కాదు. ఇంతలో నిశీతుడు సంధ్యా లేచి వచ్చి, అన్నయ్య, వీడి జీవానికి పడి మనం ఇంతవరకు కడుపులు కాల్చుకునే భలే ఆకలి వేస్తుంది. ఏది ఆ తువ్వాలు మహత్తు ఎంతవరకు నిజమో చూద్దాం అన్నాడు. నిజానికి ఈ మాట ఉదయనుడికి తోచనే లేదు. ఎప్పుడైతే సోదరులు ఈ మాట అన్నారో ఉదయనుడు రకరకాల ఫలాలు పేర్లు తలుచుకొని తువ్వాలు పరిచాడు. మరుక్షణాన తువ్వాలు నిండా నవనవలాడుతూ రకరకాల పళ్ళు నిండి కనుపండుగగా చేసినాయి. ఉదయనుడు కొన్ని ఫలాలు తిని సోదరులకు ఇచ్చి తాను కొన్ని తీసుకున్నాడు. కానీ ఎన్ని తీసినా తువ్వాల మీద పళ్ళు తరగనే లేదు. అందుచేత దుష్టుడైనప్పటికీ గెడ్డపువాడికి కూడా కొన్ని పళ్ళు పెట్టారు. కడుపు నిండాక ఉదయనుడు తువ్వాలు మడిచి జేబులో ఉంచుకొని, మరి ఇక మా చూపులు సరి అయ్యే మార్గం చెప్పు, చూపులు వస్తే మా దారిన మేము పోతాం అన్నాడు. అందుకు గెడ్డపువాడు, నీ దగ్గర ఉన్న ఎర్ర అంజనం ఉండ చెయ్యి. ఆ ఉండను ఈ నారపీచులో చుట్టి ముట్టించు. దానిలో నుంచి బ్రహ్మాండమైన పొగ వస్తుంది. మీరు ముగ్గురు ఈ తువ్వాలు తలపై కప్పుకొని ఆ పొగ మీ కళ్ళకు తగిలేటట్టు చూడాలి. 5 నిమిషాలు అలా ఉన్నట్లయితే మీకు మామూలు చూపు వచ్చేస్తుంది అని చెప్పాడు. అలాగే ఉదయనుడు ఎర్ర అంజనం ఉండ చేసి ఆ ఉండని నారపీచులో కట్టాడు. కానీ నిప్పు ఎక్కడి నుంచి తేవటం? ఉదయనుడు ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తుండగా గెడ్డపువాడు 2 చెకుముకిరాళ్ళు నిప్పు చేసి అంటించాడు. నారపీచులో ఉన్న ఆ ఉండ అంటుకోగానే బ్రహ్మాండమైన పొగలేచింది. ఉదయనుడు తన సోదరులను కూడా తీసుకుని 3 ఆ పొగలో కూర్చొని తలపైన తువ్వాలు కప్పుకున్నారు. 5 నిమిషాల తర్వాత 3 బయటకు వచ్చారు. ఒక్కొక్కళ్ళ కళ్ళ వెంబడి నీరు కాలవలా ప్రవహించి కొంతసేపటికల్లా కంటి తడి ఆరిపోయింది. కానీ ఆశ్చర్యమేమిటంటే తమకు మామూలు చూపు వస్తుందని, ఇంత చేస్తే గెడ్డపువాడు చెప్పినట్లు చెయ్యటం వల్ల చూపు రాకపోవటమే కాక ఇప్పుడు కనుగుడ్లే మాయమైనాయి. ఉదయనుడు ఉగ్రుడైనాడు. ఏమిరా దుర్మార్గుడా, ఇదేనా నీవు మాకు చూపులు తెప్పించటం అంటూ ఉరమసాగాడు. అందుకు గెడ్డపువాడు, తొందరపడకు బాబు, మిమ్మల్ని మోసమే చెయ్యాలనుకుంటే ఈ రహస్యాలన్నీ చెప్పేవాడినా? అసలు పని ముగియకముందే అలా కేకలు వేస్తావెందుకు? ఇప్పుడు కనుగుడ్లు కూడా లేవు కదా. నీ దగ్గర ఉన్న పచ్చ అంజనం రెప్పలపైన రాచుకొని చూడు అన్నాడు. అలాగే ఉదయనుడు ఆ అంజనం కంటి రెప్పలపైన రాచుకునేసరికి మామూలుగా కళ్ళు వచ్చేసినాయి. వెంటనే సోదరుల కళ్ళకు కూడా రాశాడు. వాళ్ళకి వచ్చేసినాయి. తాను గెడ్డం వాడిపైన అనవసరంగా కోపపడ్డందుకు ఉదయనుడు సిగ్గుపడ్డాడు. రాత్రివేళల తప్ప చూపు కనిపించని నిశీతుడు, సంధ్యవేళ తప్ప చూపు కనిపించని సంధ్య కూడా ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నారు. ఇందుకు వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోయారు. ఆ తర్వాత వాళ్ళు తమ గుర్రాలని తెచ్చుకుందామని చెప్పి బయలుదేరారు. మొదట 3 అడవిలోకి వచ్చి అంతకుముందు గుర్రాల్ని కట్టివేసిన చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఉదయనుడు తన దగ్గర ఉన్న నల్ల భస్మం అక్కడ చల్లేసరికి యథాప్రకారం 2 గుర్రాలు ప్రత్యక్షమైనాయి. వాటిని తీసుకొని వాళ్ళు గుహలో తాచిన నల్ల గుర్రం కోసం వెళ్ళి దాన్ని కూడా తీసుకుని గెడ్డంవాడి ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు గెడ్డంవాడు, మీ కోరికలన్నీ నెరవేరినట్లే కదా, ఇక మీ దారిన మీరు వెళ్ళండి. వాగ్దానం ప్రకారము
నా దండ మాత్రం ఆ గుహలో వదిలి వెళ్ళండి, మాట తప్పితే మాత్రం అని ఇంకా ఏదో చెప్పబోతుండగా నిశీతుడు అడ్డు తగిలి, సరే కాని అసలింతకు నీవెవరవు? దారిన పోయే అమాయకులను ఎందుకిలా నిర్బంధిస్తున్నావు అని అడిగాడు. అందుకు గెడ్డపువాడు, ఆ సంగతి నేను చెప్పకూడదు, అది గొప్ప రహస్యం, అది వెల్లడి చేసినట్లయితే నేను తల పగిలి చస్తాను, నన్ను క్షమించండి అన్నాడు. సోదరులు ముగ్గురు ఒక్క మాటగా వానిపైన సానుభూతి కనపరచి ఈ రహస్యం గురించి అడగకుండా వదిలేశారు. తర్వాత వాళ్ళు తమ తమ గుర్రాల మీద బయలుదేరి పోసాగారు. పోతూ పోతూ ఉదయనుడు గెడ్డపువాడితో, మరొక్క కోరిక ఉంది, నీ దండ అయితే నీకు ఇస్తాము కాని ఈ అంజనాలు భస్మాలు తువ్వాలు మాకు ఇవ్వాలి సుమా అన్నాడు. ఇందుకు కూడా గెడ్డపువాడు ఒప్పుకోక తప్పింది కాదు. తరువాత తెల్లగుర్రం మీద ఉదయనుడు, నల్లగుర్రం మీద నిశీతుడు, ఎర్రగుర్రం మీద సంజా బయలుదేరారు. వాళ్ళు అలా పోయి పోయి చివరకు గెడ్డపువాడికి గుర్తు చెప్పిన గుహ చేరుకున్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఉదయనుడు తన మెడలో దండ తీసి ఆ గుహలో పెట్టాడు. ఎప్పుడైతే దండ మెళ్ళో నుంచి తీసివేశాడో అప్పుడు ఉదయనుడికి మామూలు రూపం వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళు తిరిగి తమ గుర్రాల మీద సాగిపోయారు. కొంత దూరం పోగా వాళ్ళు ఒక కీకారణ్యంలో ప్రవేశించారు. అప్పటికే చీకటి పడుతూ ఉంది. రాత్రిపూట ఆ అరణ్యంలో ఎక్కడ తలదాచుకోవటం, ఏమి చెయ్యటమా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా 3 సింహాలు తమ వైపు గర్జించుకుంటూ రాసాగినాయి. నిశీతుడికి సంజకు ఏమీ తోచింది కాదు. కానీ యుక్తిపరుడైన ఉదయనుడు తన దగ్గర ఉన్న తెల్ల భస్మం తీసి నిశీతుడి మీద, సంజ మీద, వాళ్ల గుర్రాల మీద చల్లాడు. వెంటనే వాళ్ళు మాయమయ్యారు. తన గుర్రం పైన తనపైన కూడా చల్లుకున్నాడు. తను మాయమయ్యాడు, వాళ్ళు మాయం కావటము, ఆ 3 సింహాలు ఉరుకులెత్తుతూ అక్కడికి చేరటము ఒక్క మాటే జరిగింది. విందు భోజనం దొరికింది కదా అని ఎంతో ఆశతో వచ్చిన ఆ సింహాలకి పాపం నిరాశే అయిపోయింది. కొంతసేపు అక్కడే తచ్చాడి, వాటి దారిన అవి పోయాయి. కానీ సింహాలు వెళ్ళిపోయినా మామూలు రూపంతో రాత్రివేళ ఆ మహారణ్యంలో సంచరించటం ప్రమాదకరమని తలచి తెల్లవారే వరకు అదృశ్య రూపంతోనే ఉండిపోయారు అన్నాదమ్ములు. తెల్లవారింది. ఉదయుడు తన వద్దనున్న నల్ల భస్మం తనపైన, తన గుర్రం పైన, సోదరులపైన, వాళ్ల గుర్రాలపైన చల్లేసరికి మళ్ళీ మామూలు రూపాలు వచ్చేశాయి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు గుర్రాలపైన వాయువేగాన స్వారీ చేయగలుగుతున్నారు. గెడ్డం వాడి దయవల్ల అందరికీ సరి అయిన చూపు వచ్చింది. కనుక ఎవరు ముందు ఎవరు వెనుక అన్న బాధ లేదు. కొంత దూరాన వారికి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక భవనం కనిపించింది. ఆ భవనం ఎవరు ముందు చేరుకోగలమో చూద్దాం అంటూ ముగ్గురు తమ తమ గుర్రాలని జోరుగా అదిలించారు. ఉదయనుడు గుర్రం శరవేగంతో పోతున్నది. అతనికి కొంచెం వెనుక సంజ, నిశీదుడు సమాన వేగంతో వస్తున్నారు. కానీ చిత్రం ముందు పోతున్న ఉదయనుడు రెప్పపాటులో మాయమయ్యాడు. విన్నారు కదా ఉత్కంఠభరితమైన కథ? తప్పకుండా చివరి వరకు వినండి. ప్రతిరోజు సపోర్ట్ చేయండి. రేపు తర్వాయి భాగం చెప్పుకుందాము.